ఫిలిం ఇండస్ట్రీలో దుస్కపోతున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది సమంత అని చెప్పవచ్చు. సమంత వేసుకున్న డ్రెస్సులపై కుర్రాలకు పిచ్చి ఎక్కిస్తానని కూడా చెప్పవచ్చు. చైతన్యతో విడాకుల తర్వాత తన దృష్టి అంతా పూర్తిగా సీనియర్ కెరీర్ మీద పెట్టిందని చెప్పవచ్చు. సమంత ప్రస్తుతం అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా వరుస సినిమాలతో అవకాశాలు ఫుల్ బిజీగా అయిపోయింది. కేరళ కొట్టి ఈ క్రమంలో సమంతపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆమె బ్లాకిష్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ఫంక్షన్ కు వెళ్ళింది. అవార్డు కూడా అందుకుంది. అయితే సమంత డ్రెస్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరకరంగా అసభ్య వక్రాలు చేస్తున్నారు, విపరీతంగా ట్రోల్ కూడా చేస్తున్నారు. తాజాగా పాటన్నిటికీ కలిపి సమంత సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇచ్చిందని తెలుస్తుంది. ఓ మహిళగా మహిళపై వచ్చే విమర్శల గురించి స్వతహా నాకు బాగా తెలుసు అని తెలుస్తుంది. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వారి జాతి విద్య సామాజిక హోదా లుక్స్ చర్మం రంగు వంటి వాటిని ఆధారంగా చేసుకుని మహిళలను వివరిస్తున్నట్టు కామెంట్ చేస్తుంది సమంత. చెబుతూ పోతూ ఆ లిస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతే వేసుకున్న దుస్తుల ఆధారంగా మహిళను జడ్జ్ చేయడం మీడియా కాలంలో చాలా ఎక్కువైందంటూ సమంత కామెంట్ చేసింది. మనం ఇప్పుడు 2002లో వచ్చాం, ఇప్పటికైనా మహిళల డ్రెస్ కొంత కొలతో ఆధారంగా జడ్జ్ చేయడం మానేస్తే బాగుంటుంది అని ఉంటుంది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన మానేసి వారి గురించి వారు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్తుంది. ఎవరికెవరు తమ తమ అభివృద్ధిపై ఫోకస్ పెడితే జీవితం ఎదుగుతారు. మన ఆలోచనలు ఎదుటి వారిపై రుద్దడం వల్ల ఎవరికి లాభం ఉండదు. ఓ వ్యక్తికి అర్థం చేసుకోవడం వల్ల వారి మనసు చేసుకోవడం మార్పు చేసుకోవద్దు అంటూ నొప్పి తెలియకుండా చురుకలాంటిది చెప్పుకొచ్చింది సమంత.